హాయ్ అండి, శిల్ప ఎంబ్రాయిడరీ అండ్ ట్యాలర్కి స్వాగతం. కొన్ని సింపుల్ డిజైన్స్ అలాగే కొన్ని హెవీ డిజైన్స్ కూడా వేశాను. అవి మొత్తం నేను మీకు క్లియర్గా చూపిస్తాను. నా వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈ డిజైన్ వచ్చేసి ఒకే ఫ్రేమ్లో లెఫ్ట్ రైట్ ఈజీగా వేసేసుకోవచ్చు అండి. 450లో అయినా సరే, 550లో అయినా సరే. హ్యాండ్ వచ్చేసి నేను ఫుల్ ఎల్బో హ్యాండ్ మొత్తం ఫుల్గా కాకుండా, బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్కి నేను కొంచెం గ్యాప్ విడిచిపెట్టేసి వేశాను అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా మగ్గం వర్క్ లాగా. ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్గా వచ్చేసింది. సింపుల్గా కట్ వర్క్లో మీరు వేయించుకోవాలనుకుంటే ఇది చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా కట్ వర్క్ కదా, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో బాగా నడుస్తుంది ఈ డిజైన్. చాలా సింపుల్గా ఉంటుంది, చూడడానికి చాలా చాలా బాగనిపిస్తుంది. బార్డర్కి ఇలా బార్డర్ వచ్చింది కదా హ్యాండ్కి, అందుకు ఇలా వేసాను అనమాట కొంచెం బార్డర్ వచ్చేసి. అలాగే కింద మరీ మొత్తము ఏమీ లేదు అనుకోకుండా గోల్డ్ కలర్ పైపింగ్ వేశాను. దాంతో లుక్ అయితే చాలా చాలా బాగుంది, కస్టమర్కి అయితే చాలా నచ్చింది ఈ డిజైను. అలాగే ఎప్పుడు వేసేలాగా కాకుండా, కిందికి ఎప్పుడు వేసేలాగా కాకుండా ఇలా కొంచెం పైకి డిఫరెంట్గా వేసాను కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇది ఇంకొక డిజైన్, ఇది వచ్చేసి నాదే. ఈ శారీ పైదేనండి క్లాత్, దానిపైనే వేసేసాను. వర్క్ వచ్చేసి ఫస్ట్ లైన్ మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది, సెకండ్ మొత్తము ఫ్లవర్స్తో లీవ్స్తో వస్తుంది. ఇలా నెక్ అయితే చాలా డీప్గా వచ్చేస్తుంది 450లోనే అండి. 450 అయినా 550 అయినా నెక్ మీరు కొంచెం డీప్గా పెట్టుకోవాలనుకుంటే డిజైన్ బట్టి కూడా చాలా డీప్గా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్కి అయితే చాలా డీప్గా ఉంది. హ్యాండ్ వచ్చేసి ఇట్లా వన్ లైన్ వచ్చేసి పైన ఫ్లవర్స్ వచ్చేస్తుంది. దీనికి హ్యాండ్ నేను డిఫరెంట్గా వేశాను, ఇలా కొన్ని మిక్సింగ్ చేసి వేశాను అనమాట. పైన మొత్తం ప్లెయిన్గా ఉంది కదా, పట్టు మంచిగా నీట్గా ఉండాలనేసి మధ్యలో ఎక్కువ వర్క్ వేయకుండా బార్డర్ మొత్తము శారీలో వచ్చే బార్డర్ ఉందన్నమాట, దాన్ని చేంజ్ చేయకుండా ఇలా హాఫ్ పైన మగ్గం వర్క్ లాగా ఒక లైన్ మిర్రర్ వర్క్ వేసేసి దానిపైన పెద్ద స్టోన్ వేసేసి దాంట్లో చిన్న చిన్న పూసలు వేసాను అనమాట. దాంట్లో ఒక పెద్ద పూస డిఫరెంట్గా కనిపించాలి, కొంచెం మంచిగా కనిపించాలనేసి వేశాను. అలాగే హ్యాంగింగ్ మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, నేను ఇలా పెట్టాను. కొంచెం డిఫరెంట్గా హ్యాండ్స్ ఉండేలాగా వేశాను అనమాట. ఇదైతే చాలా చాలా బాగుంది, నేను వేసిన వెంబడే చూపించలేను. బ్లౌజ్ వచ్చేసి 2-3 టైమ్స్ కట్టాను, అయినా నేను మీకు చూపించలేను. కానీ చాలా బాగుంటుంది, హ్యాండ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఉన్న చిన్న చిన్న పల్స్ వేశాను కదా, అవైతే సూపర్గా ఉంది హ్యాండ్కి. ఇలా కొంచెం మగ్గం వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, ఇది ఫ్లవర్స్ది, సింపుల్గా ఉంటుంది. దీంట్లో మనం హెవీగా చేసుకోవాలి అనుకుంటే హెవీగా వస్తుంది, సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా వస్తుంది. దీంట్లో కూడా లెంత్ పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ అన్నీ మీకు కావాలి నచ్చితే నాకు వాట్సాప్కి పిక్ పంపించండి. వన్ డిజైన్ వచ్చేసి 30 రూపీసే. మీకు ఏ మిషన్కైనా వస్తుందండి, సింగిల్ హెడ్ మిషన్స్కి, అలాగే ఉషా 450కి, ఉషా 550కి, బెర్నీనా మిషన్కి, అలాగే బ్రదర్కి కూడా వస్తుంది. దీంట్లో మీకు ఏదైనా సరే ఏ మిషన్కైనా సరే వేస్తాను. ఓన్లీ 30 రూపీస్ మాత్రమే సింగిల్ డిజైన్. మీకు ఫస్ట్లో చూపించాను కదా ఇది సింపుల్ డిజైన్, సేమ్ అదేనండి. ఒకే ఫ్రేమ్లో లెఫ్ట్ రైట్ ఈజీగా వేసేసుకోవచ్చు. సేమ్ అలాగే ఫస్ట్ ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత నేను మీకు నెక్స్ట్ పెట్టాను కదా ఆ బ్లౌజ్ ఆర్డర్ వచ్చిందనమాట. అది మామూలుగా ఫోన్లో వీడియోలో మీకు మామూలుగా కనిపిస్తుంది, కానీ వీడియోలో అయితే ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే బార్డర్కి వచ్చేసి కొంచెం గోల్డ్ షైనిష్గా ఉంది కదా, దానివల్ల షైనింగ్ వల్ల ఇంకా లుక్ చాలా బాగా అనిపిస్తుంది. జెరీ థ్రెడ్ ఎలా ఉంటుందో, గోల్డ్ వేసాను కదా అలా జెరీ థ్రెడ్ లాగా మంచి లుక్ చాలా బాగుంది.
చాలా మంది 450 మిషన్ కి మీరు ఏ థ్రెడ్ వాడతారు ఏ థ్రెడ్ వాడతారు గోల్డ్ నెంబర్స్ చెప్పండి అంటారు. మీరు వీడియో కరెక్ట్ గా చూస్తే నేను మీకు మళ్ళీ మీరు కామెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. వచ్చిన వీడియో కరెక్ట్ గా మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు. చాలా వరకు చెప్తున్నాను, 2-3 వీడియోస్ చేశాను, అయినా థ్రెడ్ నెంబర్ అడుగుతున్నారు, కలర్ అడుగుతున్నారు. వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.